ఇదంతా మొత్తం స్విచ్ గేర్స్ టోటల్ గా ఆ డక్ నుంచి వచ్చేది. మొత్తం అంతా స్విచ్ గేర్స్. ఇది ఒక నిమిషం ఎక్స్ప్లెయిన్ చేయండి వాట్ ఈస్ హ్యాపెనింగ్ అని. సార్ టెక్నికల్ గా సార్ 400 kVs జేఎస్ లో కట్టుకున్నాం సార్. ఇది జేఎస్ లో కట్టుకుంటే మనకు సుమారు ఒక 70 ఎకరాలు కావాలి సార్. అదంతా అవుతుంది. ఇది 15 ఎకరాలు ఇది 400 kV లైన్ వస్తుంది సార్. బస్ డక్ట్ లో నుంచి జేఎస్ మాడ్యూల్స్ వెళ్తుంది. 1.5 బ్రేకర్ సిస్టమ్ వాడాం సార్. అంటే ఒక బస్సులో ఉన్న ప్రాబ్లం వచ్చినా కానీ మనకి ఇంటరప్షన్ రాదు. మధ్యలో టై బ్రేకర్ ప్రాబ్లం వచ్చినా ఇంటరప్షన్ రాదు. వితౌట్ ఇంటరప్షన్ మనం సప్లై చేయగలం సార్. 1500 ఎంఏ వరకు ఇక్కడ నుంచి మనం క్యాటర్ చేయగలం అరౌండ్ మరో తెలియజేయండి. డిస్ట్రిబ్యూషన్ లాసెస్ కేబుల్ లో తీసుకొస్తే మామూలు లైన్ లో తీసుకొచ్చినప్పుడు వాట్ ఇస్ ది డిఫరెన్స్? అంటే ఇది ఐఎస్ తగ్గుతుంది. తగ్గుతాయి సార్, తగ్గుతుంది. ఎగ్జాక్ట్ నేను ఐడి చూస్ చేస్తాను. ఆల్ దిస్ ఎగ్జాక్ట్ పర్సెంటేజ్ ఎంత పర్సెంటేజ్? ఎందుకంటే మీరు ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అక్కడ ఉన్నాయి. వాట్ ఈస్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్? గాలి రావడం, వర్షం పడడం, అవన్నీ అక్కడ వస్తాయి. కేబుల్ ఇస్ ఆల్సో ఎక్స్పోజ్డ్ కండక్టర్ కండక్టర్ కాబట్టి ఎక్స్పోజ్డ్ కండక్టర్ డిట్రియేట్ అవుతుంది. ఇక్కడ డిట్రియేట్ అనే స్కోప్ లేదు. ఉన్నప్పుడు వాట్ ఈస్ ది అక్యురసీ? ఐ వాంట్ టు నో. దట్ ఇస్ వేర్ యు హావ్ టు డూ సమ్ ఎక్సర్సైజెస్.